నమస్తే, వెల్కమ్ టు ఆ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు, ఆధ్యాత్మికవేత్త శ్రీ చిలుకూరు శ్రీనివాసమూర్తి గారు. నమస్కారం గురువు గారు. గురువు గారు, చాలా మంది అందంగా ఇల్లు కట్టుకుంటారు, వాస్తు చూయించే కట్టుకుంటూ ఉంటారు. సో వాళ్ళ ఇళ్ళ ముందు అనుకోకుండా పిల్లర్స్ రావడమో, లేదంటే చెట్లు ఉండడమో, లేదంటే పెంట్ హౌస్ లో ఉండే వాళ్ళకు కూడా ఇలాంటి దోషమే ఉంటుంది. అంటే ఇంటి ముందు ఇలాంటి పిల్లర్స్ ఉండడమో ఉంటుంది. సో ఇది దోషమేనంటారా? ఇంకా వాస్తులో దోషాల గురించి తీసుకుంటే అనేక రకాలైనటువంటి ఇవి ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే, ఈ గుమ్మం ముందర బోర్లు లాంటివి ఒక గుంట ఉండడం, అలాగే భారీ వృక్షాలు, అంటే మాను కొంచెం పెద్దగా ఉన్నవి కనుక ఉన్నాయనుకోండి. ఇప్పుడున్నటువంటి హడావిడి కాలంలో ఫోన్ రాగానే వస్తున్నా వస్తున్నా అని చెప్పి పరిగెత్తే ఆ చెట్టు గుద్దుకోవచ్చు. సో కాబట్టి ఇటువంటి దుష్ప్రభావాలు జరగవచ్చు. సో కాబట్టి ఆ యొక్క కోణంలోనే ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఒక సింహద్వారం ముందర ఎటువంటి అవాంతరాలు లేకుండా ఆ తులసి మొక్క, చిన్న చిన్న పూల మొక్కలు ఉంటే ఆహ్లాదం కలిగించేటటువంటి, పొద్దునే లేచి మనం ఆ ద్వారం తీయగానే ఆ పూలో తులసి మొక్క అలా దర్శనం చేసుకుంటే మంచిది. సో ఆ శక్తి మనకి ఇలా తీయగానే ఇంట్లోకి ప్రసరిస్తుంది అనే యొక్క దృక్పథం. ఒకటి ఏంటంటే, బోర్ అనేది కూడా మైండ్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఎందుకోసం అంటే, ఎక్కువగా ఈశాన్య స్థానంలో బోర్లు తవ్వుతూ ఉంటారు. కొంతమంది ఈ మధ్యకాలంలో నీళ్లు పట్టలేదని అక్కడ ఇక్కడ తవ్వేస్తున్నారు, ఎక్కడ వస్తే అక్కడ. సో ఆ విధంగా దాని యొక్క ప్రభావం కూడా ఇంటి యజమాని మీద ఉంటుంది. అలాగే కొంతమంది ఆగ్నేయంలో తూర్పు అయిపోయిగా నీళ్లు ఉండేది అని ఆగ్నేయంలో బోర్ తవ్వి అడుక్కు తిన్న వాళ్ళు కూడా ఉన్నారు, ఇల్లు అమ్మేసుకున్న వాళ్ళు కూడా. సో ఇలాంటి విషయాల్లో చాలా జాగరూకతగా ఉండాలి. ఆ చిన్న చిన్న పొరపాట్లే మనకు చాలా పెద్దగా పరిణమిస్తూ ఉంటాయి. సో ఎందువల్లంటే, కొంతమందిని ఇప్పుడు అంటే జ్యోతిషం అనేది వేరు, వాస్తు అనేది వేరు, ఈ న్యూమరాలజీ అనేది వేరు, ఆధ్యాత్మికత వేరు. అలాగే చేతనా వ్యవస్థల్లో కొన్ని ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో, ఈ మధ్యకాలంలో నేను చూస్తున్న చాలా ఛానల్స్లో ఈ సిద్ధాంతులందరూ కూడా వాటిని వీటిని కలిపేస్తున్నారు. ఏది ఫలం అందుతుందో, ఏది ఫలం అందట్లేదో, దేనివల్ల జరుగుతుందనే నిర్ధారణ మాత్రం ఖచ్చితంగా డయాగ్నోసిస్ అనేది ఇంపార్టెంట్. ఏ శాస్త్రంలో అయినా సరే, మీరు అది వైద్య శాస్త్రం తీసుకోండి, న్యాయశాస్త్రం తీసుకోండి, చట్టం తీసుకోండి, ధర్మం తీసుకోండి, ఖచ్చితంగా అక్కడ జరుగుతున్నటువంటి ప్రాక్టికాలిటీ ఏంటి, అక్కడ జరుగుతున్నటువంటి సింప్టమ్స్ ఏంటి. ఎందుకోసం అంటే, నేను ఈ రోజున పంచభూతాలు ఏదైతే ఉందో, మన శరీరం కూడా పాంచభౌతికమైనటువంటి శరీరం, దీంట్లో గాలి, నీరు, ఈ యొక్క ఆకాశము, పృథ్వీ, ఇవి ఏవైతే ఉన్నాయో, అగ్ని, ఇవన్నీ కూడా సమతుల్యంగా ఉన్నంత వరకు కూడా ఇబ్బంది లేదు. వాత పిత్త కఫదోషాలు బాడీలో కనుక అన్బ్యాలెన్స్డ్ అయితేనే రోగగ్రస్తం అవుతుంది శరీరం. అలాగే గృహంలో కూడా వాతపిత్త కఫదోషాలు ఉంటాయి. సో కఫస్థానంలో కనుక మీకు ఆ వాటర్ సంబంధించిన ఎలిమెంట్ ఉంటే ఓకే, నో ప్రాబ్లం. అలాగే కనుక పిత్తస్థానంలో కనుక వాటర్ ఉందనుకోండి, ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ఏది నిలవదు. అలాగే కనుక వాతస్థానంలో కనుక తీసుకెళ్ళి ఆ చెట్టు పెట్టాడు అనుకోండి, ఆ ఇల్లు ఎప్పటికీ కూడా వృద్ధిలోకి రాలేడు. సో ఇలా ప్రత్యేకమైనటువంటి ప్రక్రియల్లో, ప్రత్యేకమైనటువంటి ఉపాయాల్లో, ప్రత్యేక స్థానాల్లోనే మనకి శాస్త్ర ప్రకారంగా మన పూర్వీకులంతా కూడా పురాణ ఇతిహాసాల్లో వీటిని నిర్ధారణ చేశారు. ఈ మూల ఈ చెట్టు ఉండాలి, ఈ మూల ఈ వృక్షం ఉండాలి, ఈ మూల ఈ పదార్థం ఉండాలి, ఈ మూల ఇది ఉండాలి. సో మీకు సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే, వాస్తు ప్రకారంగా అందరికీ తెలిసే విధంగా ఒకటి చెప్తా. నార్త్ ఈస్ట్ అందరికీ తెలుసు, అది ఈశాన్యం 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 అంటూ ఉంటారు. సో అది గాలి, మనం పీల్చే గాలి. ఎప్పుడైతే నువ్వు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సరిగ్గా చేస్తూ ఉంటావో, నీ మైండ్ ఒక క్లారిటీగా ఉంటుంది, నీ ఆలోచన ఒక స్వచ్ఛమైనదిగా ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు స్వచ్ఛమైన గాలిని స్వీకరిస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసను విడుస్తూ ఉంటావో, అప్పుడు ఒక క్లారిటీ ఉంటుంది. ఇక అలాగే ఇదే ప్రక్రియ మీద శరీరం పనిచేయటం మొదలు పెడుతుంది. ఇక వండుకునే విషయంలో ఆహారం తీసుకుంటావు, ఆహారం అది ఒక ఆగ్నేయ మూల అంటారు. ఇప్పుడు వస్తున్నటువంటి ఇదిలో సౌత్ ఈస్ట్ ఇంగ్లీష్లో ఇలాంటివి అంటుంటారు.
ఈ సౌత్ ఈస్ట్లోకి వచ్చరికి ఆ జఠరాగ్ని, మన దగ్గర ఏంటంటే ఈ అగ్ని ఏది తిన్నా కానీ రక్తంగా నీరుగా మారిపోతూ ఉంది. సో అలాంటి ప్రక్రియ మెషినరీ సిస్టమ్ మన భగవంతుడు ఆ ఇంటికి, మనం ఉండే నివాస స్థలానికి, మనకి కూడా అనుగుణంగా ఉంది. ఇక ఒకటి, ఇంకోటి జీవితం అన్నాక భార్య భర్త, ఇక తర్వాత పెళ్ళయ్యాక పిల్లలు, ఇవన్నీ కామన్ కుటుంబం అనేది. సో దీనికి ఒక లైఫ్ పార్ట్నర్ ఆర్ బిజినెస్ పార్ట్నర్ ఎవడో ఒకడు ఉండాలి, ఓ స్నేహితుడు. ఈ యొక్క రిలేషన్షిప్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. సో దానికి ఇంకో మూల నైరుతి అని అంటారు. సో అలాంటి చోట గుంతలు ఉండకూడదు. సో కొంచెం ఎత్తైన వృక్షాలు ఉండొచ్చు, మన ఇంటికంటే కూడా ఎత్తైన ఇదిలో ఉండాలి. ఇలాంటివన్నీ ఉంటాయి. ఇక ఆగ్నేయంలో నీళ్ళు ఉండకూడదు, అలాగే ఈశాన్యంలో అగ్ని ఉండొచ్చు, అది గుంతలు ఉండకూడదు. సో ఇలాంటివన్నీ కూడా ఆ పక్కనంతా కూడా అలా ఉండకూడదని. అలాగే వెస్ట్ సైడ్ నార్మల్ హైట్లో ఉన్నటువంటి వృక్షాలని మనం పెంచుకోవచ్చు. సో అలాగే అంటే సౌత్ కంటే కూడా వెస్ట్ సైడ్కి మనం కొంచెం తక్కువగా ఉన్నటువంటి వృక్షాలని పెంచుకోవచ్చు. ఇక అలాగే వాయుయం ఏం కావాలి మనకి, ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాలంటే కొంత మనకి సోర్సెస్ కావాలి. అది వస్తు రూపేణా కానీ, ధన రూపేణా కానివ్వండి, లేదంటే ఇంకొక సహకారంతో కానీ. సో మనం నిత్య నైమిత్తిక కర్మలలో మన జీవితాన్ని, మన మనుగడని సాధించడం కోసం కావాల్సిన అవకాశాలు కావాలి కాబట్టి అది వచ్చేసి ఈ వాయువు మూల. ఇందాక మనం అనుకుంటుంది లక్ష్మీ స్థానం అనొచ్చు. సో ఇలా ప్రతిదానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని అనుసరణీయ పద్ధతులు ఉన్నాయి, కొన్ని ఆచరణీయమైనటువంటి ఒక దృక్పథంతో దాని కనుక మనం సరిగ్గా కనుక నివారణ చేసుకోగలిగితే అదే పెద్ద స్వర్గసీమ. మరి ఇంటి ముందు పిల్లర్స్ కానీ చెట్లు కానీ ఉంటే ఏం చేయాలంటారు గురువు గారు? పిల్లర్ అనేది రాకుండా చూసుకోవాలి నిర్మాణం జరిగేటప్పుడు మాత్రమే. దానివల్ల అనేక ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. కార్ పార్కింగ్ చేసేటప్పుడు అది అడ్డంగా రావచ్చు, కార్ తగలచ్చు, డ్యామేజ్ అవ్వచ్చు, లేదా పిల్లలు ఆడుకుంటూ టక్కన వెళ్ళిపోయి అక్కడ ఏదో పిల్లర్ ఉంది దాన్ని గుద్దుకోవచ్చు, వాళ్ళకి ఏదైనా హెడ్ ఇంజూర్ అవ్వచ్చు, లేకపోతే ఇంకో దెబ్బ తగలచ్చు. ఇలాంటివన్నీ కూడా అంటే నిత్యం అలవాటు అవుతున్న వాళ్ళకి ఇబ్బంది లేదు. పూర్వం ఏంటంటే చక్కవి ఇవి దూలాలు ఉండేవి కాబట్టి తగిలినా అంత ఇబ్బందికరంగా ఉండేది, ఏదో కొంచెం నొప్పితో తగిలిపోయింది. ఇప్పుడున్న ఏమో కాంక్రీట్ స్తంభాలే, తగిలితే పగిలిపోవడం ఇక ఖచ్చితంగా రక్తస్రావం జరిగిపోతుంది. సో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇప్పుడున్నటువంటి అధునాతన పద్ధతిలో కట్టే ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా, ఎందుకంటే సిమెంటు స్టీలు వాడకూడదు ఎక్కువగా, జాగ్రత్తగా చూసుకుని దాని నిర్మాణానికి అనుసరణీయ పద్ధతి చూసుకుని, మీ దగ్గరలో ఎవరైనా శాస్త్రజ్ఞులు ఉంటే వాళ్ళు చూపించుకుని తగిన నివారణోపాయ చర్యలు తీసుకోండి. అందరూ కూడా సుఖంగా ఉండాలి. సర్వేజన సుఖనో భవంతు, లోక సమస్త సుఖనో భవంతు. సో థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు, ఇంటి వాస్తు దోషాల గురించి చాలా చక్కగా చెప్పారండి. ధన్యవాదాలు.